టీడీపీ పార్టీలో చేరారట విజయసాయి రెడ్డి విజయసాయిరెడ్డికి ప్రస్తుతం ఆయన ఆశించిన టికెట్ ఇవ్వకపోవడంతో మరి ఇంకే కారణమో తెలీదు అంటే వైసీపీ ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్లో ఓడిపోయి దుకాణం సర్దేస్తుందని తెలిసిపోయిందో ఏమో తెలియదు కానీ ఇప్పుడు విజయసాయిరెడ్డి టీడీపీకి రాబోతున్నట్టుగా సమాచారం అందుతోంది సో మొత్తానికి విజయసాయిరెడ్డికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు వైసీపీ భవిష్యత్తు చాలా క్లియర్గా తెలిసింది ఎంత బీరాలకు పోయినా సర్వే రిపోర్ట్లలో ఎన్ని రకాలుగా వాళ్ళకి నెగిటివ్గా వచ్చినా వాళ్ళకంటూ గ్రౌండ్ లెవెల్ సర్వేలు కూడా ఉంటాయి కదా దీన్ని బట్టి రాబోయే రాజకీయాల్లో ఇక జగన్మోహన్ రెడ్డి పరిస్థితి తెలిసి ఆయనకి రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్గా ఉండే విజయసాయి రెడ్డే ఇప్పుడు పార్టీ మారబోతున్నట్టుగా సమాచారం సో ఇది తెలిసే రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి చుక్కలు కనిపించబోతున్నాయంటూ చెప్తున్నారు సో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ పార్టీలోకి సో సాక్షాత్తు విజయసాయి రెడ్డి రాబో సమాచారం ఎంపీగా ఎన్నోసార్లు సార్లు చేసి కీలకమైన బాధ్యతలు చేపట్టి మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడుగా ఉంటారు విజయసాయిరెడ్డి ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు రాజకీయ సలహాదారుగా ఒక సొంత వ్యక్తి విజయసాయి విజయసాయిరెడ్డి ఉంటారు ఈ నేపథ్యంలో తాజాగా విజయసాయిరెడ్డి టీడీపీ పక్షాన చేరడం మరి వైసీపీ వర్గాలకు సైతం షాక్ ని కలిగిస్తోంది అసలు విజయసాయి రెడ్డి రెడ్డి నిర్ణయానికి కారణం జగన్మోహన్ రెడ్డి మధ్య తీసుకుంటున్నటువంటి నిర్ణయాలే ఆయనకి తెలిసి తీసుకుంటున్నారో లేదో తెలియదు కానీ మొత్తానికి తెలుగుదేశం పార్టీ ఇచ్చే షాకులు మాత్రం తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో తెలియక సొంత వాళ్ళనే దూరం చేసుకుంటున్నారు సొంత చెల్లెళ్ళు తల్లి సైతం ఆయన ఓడిపోవాలని ఆయనకి ఓట్లు వేయద్దని కోరుతుండడం మరొక హైలైట్ అయితే ఇప్పుడు అన్నీ తానే రాజకీయంగా తనకి వెంట నడిపించినటువంటి విజయసాయి రెడ్డి ఇప్పుడు పార్టీని వీడడం మరోసారి రాష్ట్ర హాట్ హాట్ టాపిక్గా మారింది സോ വിജയ് സാറെരടിക്ക് സംബന്ധിച്ച്